ఎవరి అంచనాల వారివి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు వేస్తున్న లెక్కలు ప్రధానంగా జనసేన విషయంలో తెర మీదకు తీసుకొస్తున్న కొన్ని అంశాలు ఏపీ రాజకీయాలను షేక్ చేయబోతున్నాయా అంటే ఇది ఎవరికి దెబ్బ అనేది పక్కన పెడితే ఖచ్చితంగా షేక్ చేయబోతున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఏ డెసిషన్ ఒక అగ్రెసివ్గా తీసుకోని నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా సీరియస్గా బలోపేతం కాలేకపోయింది జనసేన పార్టీ అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఇప్పుడు ఆ సీరియస్నెస్ రావాలి అన్న తీసుకురావాలి అన్న ఆ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ ఎక్కువగా తహతహలాడుతుంది అంటున్నారు దీనికి కొన్ని కారణాలు కూడా లేకపోలేదు ఎందుకంటే జనసేనని ఇలాగే గనక వదిలేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకి కాకుండా చీల్ చేసే ప్రయత్నం జనసేన చేస్తుంది కాబట్టి వాళ్ళకి రావాల్సిన నాలుగు ఓట్లు కూడా అటే వెళ్ళిపోతే ఇంకా ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ పరిస్థితి ఏంటి అనే లెక్కలు ఇప్పుడు టీడీపీ వేసుకుంటుందంట అందుకే జనసేనను అలా వదిలేయకుండా జనసేన బలోపేతం కావాలి అంటే ఖచ్చితంగా తమ పార్టీలోకి రావాలి తమతో కలిసి నడవాలి అనే ఆహ్వానాలు పంపుతున్నారంట జనసేనానికి తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలు అయితే ఇక్కడ ఎందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఈ లెక్కలు వేస్తున్నారు అంటే వచ్చే ఎన్నికల్లో జనసేనకు గనక ఒక యాభై సీట్ల వరకు ఇస్తే పొత్తులో భాగంగా కనీసం ఇరవై ఐదు సీట్లైనా గెలుస్తుంది అనే అంచనా వేస్తున్నారంట అప్పుడు టీడీపీ కనుక ఒక డెబ్బై సీట్లు గెలుచుకుంటే ఇంకా అధికారంలోకి వచ్చేయచ్చు అనే లెక్కలు ఇప్పుడు టీడీపీ జనసేనను ఊహించుకుని వేస్తున్న లెక్కలు అంట ఒకవేళ మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ బంపర్ ఆఫర్ని కనుక వదులుకుంటే ఇంకా భవిష్యత్తులో జనసేన పార్టీ ఎదుగుదల లేదంటే పవన్ కళ్యాణ్ గారు బలోపేత అవడైతే అసాధ్యం అనేది కొంతమంది చెప్తున్నమాట ఒకవేళ నిజంగా ఈ బంపర్ ఆఫర్ టీడీపీ కనుక జనసేనకి ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు టీడీపీలోకి వస్తారా వచ్చి ఇరవై ఐదు స్థానాలు దక్కించుకోగలుగుతారా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటు వెళ్ళిపోకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలనే ఆలోచన టీడీపీ చేస్తున్న నేపథ్యంలో ఈ తిగడలు వేస్తున్నారు అనేది మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది వే చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి